ఈవినింగ్ ఇక్కడ దాదాపుగా 1600 to 1700 క్రౌడ్ ఉన్నారు వాయిస్ ఎలా ఉండాలంటే ఆ రూఫ్ ఎగిరిపోవాలి లేదా నార్మల్ గా చిన్నప్పుడు చెప్పినా చెప్తారా చిన్నప్పుడు స్కూల్లో ఎలా చెప్తారండి ఎలా విష్ చేస్తారు మిస్ వస్తే ఇలా కాదండి కొద్దిగా డౌన్ కండి కొద్దిగా ఇంకా ఎల్కేజీ లోనో ఫస్ట్ క్లాస్ లోనో ఎలా విష్ చేస్తారు ఒక రిథమ్ ఉంటుంది కదా సాంగ్ సరే ఇలా అయితేనే బాగుంటుంది మాకు చిన్నప్పటి నుంచిదే అలవాటు కొత్తగా మీరు హ్యాపీ ఈవినింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కానీ చేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనలో నుంచి స్టార్ట్ అవ్వాలి రైట్ ఆర్ రాంగ్ సో ఈ రోజు నుంచి ఎక్కడ ఎవరు విష్ చేసినా కూడా ఆ గుడ్ అనేది తీసేసి ఎందుకు గుడ్ అనేది తీసేయాలంటే ఎవరన్నా తెలుగులో కనబడినప్పుడు ఫస్ట్ గుడ్ మార్నింగ్ సారు ఏం చేస్తున్నారు ఆ గుడ్ అనేది వర్డ్ ప్రాపర్ ప్రొనౌన్స్ అవ్వట్లేదు అందుకని చెప్పి జస్ట్ చేంజ్ కోసం ఈ రోజు నుంచి ఆ చేంజ్ స్టార్ట్ చేద్దాం ఇంపాక్ట్ క్లాస్కి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఏ ఇంటెన్షన్ తో వచ్చారో మాకు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు ఈ డోర్ లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజు ఏదో ఒక చిన్నదైన 1% అయితే తీసుకెళ్లాలి కదా ఆ 1% స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అది గంపా గారు ఉదయాన్నే స్టార్ట్ చేశారు మళ్ళీ హ్యాపీ ఈవినింగ్ వెరీ గుడ్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ నేను దాదాపుగా 170 ప్లస్ సెషన్స్ కండక్ట్ చేశానండి నా 2 ఇయర్స్ కెరియర్ లో ప్రతి దగ్గర ఒకే వర్డ్ అండి హౌ ఆర్ యూ అంటే ప్రతి దగ్గర వచ్చే ఆన్సర్ ఏంటండి ఫైన్ అంటే మీనింగ్ తెలుసా పోనీ నేను చెప్పమంటారా చెప్పిన తర్వాత జీవితంలో ఎప్పుడు యూజ్ చేయరు తెలుసా నా సెషన్ ఎవరన్నా ప్రీవియస్ గా విన్నారా లేదు సో నేను చెప్పచ్చు కదా ఫైన్ అనే వర్డ్ ఎప్పుడు స్టూడెంట్స్ కెరియర్ లో కానీ స్టూడెంట్సే కాదు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు యూజ్ చేయకూడదు దాని మీనింగ్ ఏంటంటే అచ్చమైన తెలుగులో చెప్తానండి చావలేక బతకలేక అంతకంటే కష్టంగా ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఎలా ఉన్నావు అని అడిగితే ఫైన్ నువ్వు వెళ్ళు నీ పన్ను చూసుకో సో డోంట్ యూజ్ దట్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏమని యూజ్ చేయొచ్చండి ఐఎమ్ గుడ్ హ్యాపీ ఎలా ఉంది ఫైన్ అని చెప్తుంటే ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా తగ్గిపోతుంది కదా సో ఈ రోజు నుంచి ఫైన్ అనే పదం మీ లైఫ్ లోనే యూజ్ చేయొద్దు సో హౌ ఆర్ యూ వెరీ గుడ్ సో నేను ఎప్పుడు అడిగే ఒక కామన్ క్వశ్చన్ స్టూడెంట్స్ మాత్రం అడుగుతానండి ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాశారండి మీరు సింపుల్ క్వశ్చన్ అండి ఎన్ని ఎగ్జామ్స్ రాశారు అది స్లిప్ టెస్ట్ అవ్వచ్చు క్లాస్ టెస్ట్ అవ్వచ్చు హాఫర్లీ క్వార్టర్లీ ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా కౌంట్ చేసుకొని చెప్పగలుగుతారా ఒక స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 740 ప్లస్ ఎగ్జామ్స్ రాస్తారంట మినిమం మామూలుగా ఇంకా రోజు పరీక్షలు రాసే వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరం లేదు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ 740 ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా 1 మార్క్ అయినా వాట్ ఈజ్ యువర్ టాలెంట్ అనే క్వశ్చన్ వచ్చిందా వచ్చిందా ఎవరికైనా ఎనీబడీ ఇన్ ద హాల్ పోనీ ఈ రోజు నేను అడుగుతున్నాను నేనే ఒక టీచర్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వాట్ ఈజ్ యువర్ టాలెంట్ సార్ నాకు సూపర్ టాలెంట్ ఉంది సార్ ఎగ్జామ్ లో నా ముందండి కిలోమీటర్ దూరం కూర్చోబెట్టండి వాడి పేపర్ లో ఏముందో అలాగే నేను కాపీ కొడతాను సార్ పక్కన ఉండే మాస్టర్ కూడా తెలియదు సార్ అది టాలెంటా అండి మంచి టాలెంటా బ్యాడ్ టాలెంటా సో ఇప్పుడు మనం మంచి టాలెంట్ ఏందో నేర్చుకుందామా పోనీ ఈ రోజు నేను సెషన్ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే సెషన్ చెప్తే నేను ఒక్కడిని చెప్పినట్టు ఉంటుంది ఈ రోజు సెషన్ చెప్పకుండా మీ చేత యాక్టివిటీస్ చేపించి మీలో ఉండే వాల్యూస్ మీరు తెలుసుకునే విధంగా చేద్దాం అనుకుంటున్నాను రెడీ అందరూ నేను యాక్చువల్ గా నాకు బుక్స్ అంటే ఎలర్జీ అండి సార్ అదేం సార్ ఇప్పుడే కదా ఇంపాక్ట్ పుస్తకాలు అమ్మారు అవన్నీ నేను చెప్పేది నోట్స్ లో రాయడం ఇవన్నీ నాకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఈరోజు నేను ఆ యాక్టివిటీ చేపియాల్సి వస్తుంది పర్లేదా రెడీయా ఆడుతూ పాడుతూ చేద్దాం దానికంటే ముందు ఒక దగ్గర బుద్ధుడు విగ్రహం తెలుసా మామూలుగా మన దగ్గర చిన్న చిన్న బుద్ధుడు విగ్రహాలు ఉంటాయి కానీ చైనా హాంకాంగ్ బ్యాంకాక్ లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఒక దగ్గర పురాతనంగా మట్టితో కట్టిన విగ్రహం ఒకటి దొరికిందంట వాయిస్ క్లారిటీగా ఉంది తగ్గించమంటారా బుద్ధుడి విగ్రహం ఒకటి దొరికింది బంక మట్టితో చేసింది చాలా పెద్దదండి హ్యూజ్ గా ఒక 60 to 70 feet విగ్రహం దొరికింది అక్కడ ఉండే సాధువులందరూ ఏం చేశారంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ కాదు ఇంకా మంచి ప్లేస్ లో పెడితే అందరూ వచ్చి చూస్తారని చెప్పగానే దాన్ని ఎలా అయినా అక్కడి నుంచి మార్చి ఇంకో ప్రదేశానికి తీసుకొని వెళ్దాం అనుకున్నారు సో అక్కడ ఉండే ఒక పెద్ద వ్యక్తి అంటే పెద్ద మనిషి ఎవరైతే దానికి మొత్తం చూస్తున్నారో ఆ పెద్ద మనిషి ఏం చేశారంటే ఒక క్రేన్ తీసుకొని వచ్చాడు క్రేన్ తీసుకొని వచ్చి ఈ విగ్రహాన్ని ఎలా అయినా సరే ఇంకో ప్రదేశానికి అందరూ వచ్చి చూసే ప్రదేశాల్లో మారుద్దామని చెప్పి పడుకున్నాడు సరే అని చెప్పి ఆ విగ్రహాన్ని క్రేన్ తో ఇలా లేపాడు మట్టితో ఉండేది కదా కొద్ది క్రాక్స్ వస్తారావా సో ఒకసారిగా క్రేన్ తో లేపంగానే అది క్రాక్ వచ్చింది ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ టైంకే వాన పడడం కూడా స్టార్ట్ అయింది ఎలా ఉంటుంది వాన పడడం స్టార్ట్ అయితే ఆ మట్టి ఏమైపోతుంది కరిగిపోతుంది రైట్
सो आयने इंक विग्रह कदलीकूद दाने कवर से पक्ला वैसे वेल्पयर अंदर वेल्पि नैक्स्ट डे एर्ली मार्निंग इतने टॉर्च लाइट अड़क टॉर्च लाइट चूस्ना क्राक अलागे गड्ढ तिना चूडना टॉर्च लाइट आ कवर आ टॉर्च लाइट वैसा टॉर्च लाइट वेस दाटी आ क्राक एद क्राक शाइनिंग अंटे गोल्ड एला शाइन अलाद शाइनिंग कनबड़ती अर्थं कंक मट्टो इलातुर्लाो शाइनिंग एदो उ लपलसी आये सुनि मत दगल कटो स्टार्ट पगल कोई आ मट्टी ओरिजिनल गोल्ड प्यूर् गोल्ड तो चेसा बुद्ध विग्रह बैठपड़ी प्यूर् गोल्ड तो चेसा बुद्ध विग्रह इधर चपा इकर्चुन वाल वरकू अदे बुद्ध विग्रह कुर्चुना बंकमट्टितो चेसिन बुद्ध विग्रह प्रति ओक्कर बंगारम दागुंदी प्रति ओक्कर रूम लोग क्राक तो रूम लोग आ क्राक चेंज रावाल क्राक तो वच्चारु आ क्राक ने इकड़कोच्चे प्रति ट्रैनर डिक् चेसि मीलो उंडे आ गोल्ड बयटिकि तीयडानिकि मेमु अंदरं प्रयत्निस्तुन्नाम दानि कोसमे ई रोज इंपाक्ट अने संस्थ गत 20 संवत्सराल नुंचि आ क्राक नि बयटिकि तीसुकोनि एंतो मंदि पेद्द मीरु अनच्चु इंदाक गंपागार मंची नंबर चाल मंद इला अंदर चाल मंदिर कल अंदर चूसर का एग्जापल कावाल इंपैक्ट क्लास विवरना चेजार निजें एग्जापल कावाले आ एग्जापल एवरो का आर अड़ व्यक्ति कल्ल मुद्दे निना आ व्यक्ति एवरो का नैने रेल तुम संवस इंपैक्ट क्लास अटैंड आ रोज इकड़कोच गुरु చెప్తూ ఉన్నప్పుడు అందరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాగే విజిల్ చేస్తూ ఉన్నారు అన్నీ చేస్తున్నారు నేను అప్పుడు అనుకున్నాను నాకు అలాంటి ఇమేజ్ వస్తే బాగుండేది ఎప్పుడో హీరోలకు ఉండేది నాకు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి ఆ రోజు నేను ఈ రోజు ఏ టాపిక్ అయితే చెప్తున్నానో ఈ టాపిక్ నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఈ టాపిక్ డీల్ చేస్తున్నానండి ఇదే టాపిక్ ఆ రోజు నుంచి వర్క్ చేస్తే 2012 కి నేను ట్రైనర్ గా స్టార్ట్ చేశానండి గత 3 ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఎంతో మంది గురువులు ఎన్నమూరి గారు కావచ్చు పట్టాభ్రమ కావచ్చు వాళ్ళందరూ చెప్పిన దయాస్తో నేను పంచుకోవడం అనేది నిజంగా నా అదృష్టం అనుకోవాలి థాంక్యూ సో మచ్ సో ఈ రోజు నా సెషన్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏంటండి సెల్ఫ్ అంటే ఎవరి గురించి అంటే తెలుసుకోవడా లేకపోతే మీ గురించి మీరు తెలుసుకోవడమా సరే ఇక్కడ ఎంత మందికి మీ గురించి మీకు తెలుసు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడతారండి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ పోనీ ఇంటర్వ్యూ కాబట్టి దానికి తగ్గట్టుగా చెప్పడం అనేది ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం జరగట్లేదు నేను ఫస్ట్ క్వశ్చన్ అడతాను డిఫైన్ యువర్ సెల్ఫ్ డిఫైన్ యువర్ సెల్ఫ్ ఎవరైనా డిఫైన్ చేయగలుగుతారా పర్లే చెప్పండి తప్పో రైట్ ఏదైనా డిఫైన్ యువర్ సెల్ఫ్ అంటే ఎవరికి తెలియదా दी रेडी सर फ्री आंसर कदा आंसर चपनि चपेस्टी एंतम की ए वालूस उदे इंट्रस्ट उवी नोजा सरना अदे मन टापिक सो सेल्फ़ सेल्फ़ अंटे मन गुरी मन आ सेल्फ़ चाला विन कदा सेल्फ़ कॉन्फिडेंस इला उन्नी कांपोनेंट्स सेल्फ़ मोटिवेशन वेरी गुड इंका सेल्फ कॉन्फिडेंस सेल्फ कॉन्फिडेंस सेल्फ रेस्पेक्ट वेरी गुड सर सेल्फ एक्चुअलाइजेशन वेरी नाइस मैम सेल्फ 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 रियलाइज वेरी गुड सर सॉरी स्ट्रेस स्ट्रेस लेदी सेल्फ सर्विस वेरी गुड इंकेमना मोतम 74 कांपोनेंट्स उ 74 मन सेवन चपले नीन दांट्लो कोई मात्र चूपिस्तुन्नानु कोई मात्र सर अंदर की अंटो उन्नाया इवन्नी डिस्कस मिनिमम 7 डेज पड़ती टॉपिक मिनिमम 5 मिनट्स डिस्कस 7 डेज पड़ती नेनु कंटिन्यूएशन एक्सेट्रा पेट्टानु इंका अवन्नी नेनु चूडलेदु अवन्नी अव्वालंटे टाइम पड़ती बागुन्नाडंडी
చాలా ఓల్డ్ ఇది రియల్ స్టోరీ అండి రియల్ స్టోరీ నిజంగా జరిగింది ఒక బాబు రాసుకుంటున్నారు అందరూ పర్లేదండి బ్రెయిన్ లో ఫిట్ చేసుకుంది నేను చెప్తాను అవన్నీ ఇంపార్టెంట్ కాదు దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ మాత్రం నేను ఈ రోజు డిస్కస్ చేస్తాను అవి నేర్చుకుంటే సరిపోద్ది నేను చెప్పినప్పుడు నోట్ చేసుకోండి సో ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఏంటంటే ముంబైలో పుట్టాడు ముంబై అంటే మంచి మహానగరం కదా సో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళది వచ్చి పల్లెటూరు ఇతను ఎప్పుడైనా వెకేషన్కి అలా పల్లెటూరుకి వెళ్తూ ఉండేవాడు అలా పల్లెటూరుకి అతను వాళ్ళ తండ్రి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ పల్లెటూరుకి వెళ్ళాడు పల్లెటూరులో ఎవరు పెద్దండి మనకి ఇప్పుడు ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇలా ఉంటారు పల్లెటూరుకి ఎవరు పెద్ద ఉంటారు సర్పంచ్ వెరీ గుడ్ అందరికీ ఈరోజు షార్ప్గా ఉన్నారు సో సర్పంచ్ సర్పంచ్కి అందరు గౌరవం ఇస్తారు ఇవ్వరా అంతేనా ఆ అబ్బాయి ఊరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ సర్పంచ్ వస్తున్నారంటే తెలుసు అందరూ లేచి నమస్కారం చేయడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు సో అతను ఒకటి సెట్ చేసుకున్నాడు ఊరందరూ గౌరవిస్తున్నారంటే ఇతనేదో మంచి పొజిషన్లో ఉన్నాడు ఈ పొజిషన్ అయితే రేపటి రోజు నాకు కూడా వాల్యూ వస్తుందని చెప్పేసి నేరుగా ఇంటికి వెళ్ళి ఒక పలక తీసుకొని దాని మీద రాసుకున్నాడు అతని పేరు కపాడియా అండి సో కపాడియా సర్పంచ్ అని రాసుకున్నాడు అర్థం కాలేదు వాళ్ళ నాన్న నవ్వాడు ఏంటో సర్పంచ్ అని రాసుకున్నా అంటే లేదు లేదు నాన్న ఈయనకి అందరూ వాల్యూ ఇస్తున్నారు సో ఇది నేను అవ్వాలి అని చెప్పి రాసుకున్నాడు వెరీ గుడ్ సో నెక్స్ట్ డే ఆ ఊరికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవిస్తారా సర్పంచ్ గౌరవిస్తారా సర్పంచ్ కూడా వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర సార్ నమస్తే సార్ అంటున్నాడు ఒకసారికి ఇతను షాక్ అయ్యాడు బాబు అదేంటి సర్పంచ్ కూడా వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు ఇంకా మంచి పద్ధతి అని చెప్పేసి నేరు ఇంటికి వెళ్ళి ఆ బోర్డులో ఉండే ఆడ సర్పంచ్ అనేది కొట్టేసి ఎమ్మెల్యే రాశాడు కపాడియా ఎమ్మెల్యే అని రాసుకున్నాడు వెరీ గుడ్ నెక్స్ట్ ఆ ఊరికి ఏదో ఇలా మన జన్మభూమి యాత్ర లాంటిది ఏదో చేస్తూ సీఎం వచ్చాడు సీఎం వస్తే ఎవరు ఎవరు గొప్ప అండి సో నేరుగా మళ్ళీ ఇంటికి వెళ్ళాడు కపాడియా సీఎం అని రాసుకున్నాడు తర్వాత వెరీ నెక్స్ట్ డే పేపర్లో ఒక ప్రకటన వచ్చింది ఒక కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పు వల్ల కొన్ని వందల జీవితాలు వెలుగొచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉండే పెద్దలందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉన్నారు పేపర్ చదివాడు ఎక్కడ చూసినా అతని పేరు ఆ చీఫ్ జస్టిస్ పేరు ఎవరైతే తీర్పు న్యాయంగా చెప్పాడో అతని పేరే ఉంది సో ఇతను ఇంకా నిర్ణయం తీసుకున్నాడు అసలు ప్రపంచంలో ఇంతకంటే గొప్ప పదవి ఉండదని చెప్పేసి నేరుగా ఇంటికి వెళ్ళేసి ఆ బోర్డే తీసేసి మనం గోడకి వుడ్ బోర్డ్ చేపించుకుంటాం కదా ఇంటికి బోర్డ్స్ ఉంటాయే అలాంటి బోర్డులో చెక్ ఇన్ చేశాడు ఎస్హెచ్ కపాడియా చీఫ్ జస్టిస్ అని ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఎవరో కాదండి 2010-2012 చీఫ్ జస్టిస్గా ఎవరైతే వర్క్ చేశారు ఎస్హెచ్ కపాడియా అనే గొప్ప వ్యక్తి గురించి నేను ఇప్పుడు చెప్పింది అదేంటి సార్ దీంట్లో ఏముంది మనం ఎన్నో అవ్వాలనుకుంటాం కానీ ఏదైనా చేయాలన్నప్పుడు మనలో ఉండే కొన్ని ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు సెల్ఫ్ ఎస్టీమ్ అవ్వచ్చు ఇవన్నీ మనల్ని డౌన్ చేస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చెప్తారు ఏం పర్లేదు ఏదైనా చేసేయచ్చు ఒకే ఒక వర్డ్ ఏంటది జస్ట్ డూ ఇట్ అంతేనా ఎవరు వచ్చినా నువ్వు చేయగలుగుతావు జస్ట్ డూ ఇట్ అని అందరు అంటూ ఉంటారు నిజంగా ఈజీ అండి జస్ట్ డూ ఇట్ ఇది కూడా చేసేయచ్చా మనం చేయలేం కదా ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉంటాయి కదా నాకు తెలిసినంత వరకు సెల్ఫ్ లో 74 కాంపోనెంట్స్ ఉన్నా ఆ 74 లో మనకి యూజ్ అయ్యే రెండే రెండండి ఆ రెండింటిని ప్రాపర్ గా యూజ్ చేస్తే లైఫ్ లో మిగతావన్నీ బ్యాలెన్స్ చేయొచ్చు ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయొచ్చు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది వాళ్ళ రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఓ రీజన్ అదే అని చెప్పి చేతులు ఎత్తలేదు వెరీ గుడ్ సో వాట్ యూ మీన్ బై సెల్ఫ్ ఎస్టీమ్ అండి సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి ఎస్టీమ్ సార్ ఆత్మ గౌరవం వెరీ గుడ్ సార్ ఇంకా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీనింగ్ తెలుసా తెలీదా తెలీదా తెలుసా ఆత్మగౌరవం రైటా కాదు అంటే ఆన్సర్ చెప్పండి సార్ ఎందుకు సార్ ఎట్టో మీరు చెప్తారు మీరే అడుగుతారు మీరే చెప్తారు మేము ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కానీ యాక్చువల్గా ఏంటంటే ఏదైనా క్లాస్లో ఒక స్టూడెంట్ని నిలబెట్టి క్వశ్చన్ అడిగాను కొంత ఆన్సర్ లైఫ్ లాంగ్ అతను గుర్తుపెట్టుకుంటాడు అలాగే ఫస్ట్ ఇంటరాక్టివ్ సెషన్లో నేను చెప్తే మీరు 10 మినిట్స్ గుర్తుపెట్టుకుంటారు కానీ మీ ఆన్సర్ తప్పైనా రైట్ అయినా మీరు చెప్పడం స్టార్ట్ చేస్తుంది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అందుకే అడుగుతాను సో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం వెరీ గుడ్ ఇంకా నేను చెప్పచ్చా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎస్టీమ్ అంటే ఏంటి హైయెస్ట్ ఎస్టీమ్ అంటే ఎవరినైనా అంటాం అతను చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఎస్టీమ్డ్ పొజిషన్ అంటే
చాలా గొప్పగా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఫస్ట్ మనల్ని మనం గొప్పగా ఊహించుకోవడం అందుకే ఆ కపాడియా ఎగ్జాంపుల్ చెప్పాను కపాడియా గారు అలాగా ఊహించుకొనే ఈ రోజు స్టార్ట్ చేశారు కానీ స్కూల్స్ లో మనకి చిన్నప్పటి నుంచి అందరికి చాలా వరకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందండి ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో ఒక మిస్టేక్ చేస్తే ఏమంటారండి రే ఏంట్రా నువ్వు చేసే ఇడియట్ అసలు నువ్వు తప్పులు చేస్తున్నావు అని చెప్పి ఫస్ట్ అంటారు సెకండ్ టైం అదే మిస్టేక్ చేసి సెకండ్ టైం తిడతారు థర్డ్ టైం తిడతారు ఫోర్త్ టైం అతనేం ఫీల్ అవుతాడు ఇంకా నా దాంట్లో కాన్ఫిడెంట్ లేదు నేనే పని చేయలేను అని చెప్పి ప్రతి ఒక్కరికి స్కూల్ ఏజ్ నుంచి లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుందండి కానీ ఎప్పుడైతే మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటామో దాని తర్వాత నుంచి మనం కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఎలాగో నేను చెప్తాను ఒక్కసారి ఈ పాయింట్స్ అన్ని అలాగే మీ దాంట్లో రాసుకోండి జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఇది ఒక యాక్టివిటీ అండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ గా చేయండి ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ వాల్యూస్ Peace, wealth, happiness, friendship, fame, success, authenticity, power, joy, influence, integrity, justice, love, order also like the alignment last kondi. Naka 18 akkada undali. Recognition, family, truth, wisdom, status. రాసుకున్నారా రాయలేదా అదే ఎగ్జామ్ లో రాయమంటే మాత్రం పక్కోడి పేపర్లు త్వర త్వరగా రాసేస్తాం ఇలాంటివి మాత్రం చాలా నిదానంగా రాస్తాం అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు కోర్ వాల్యూస్ అంత ముఖ్యం మనకి కోర్ అంటే ఏమో సార్ లుక్ లైక్ హార్ట్ సో చాలా మంది అంటారు మీకు మోరల్ వాల్యూస్ లేవు మీకు మోరల్ ఎథిక్స్ లేవు ఇలా అంటుంటారు కదా ప్రొఫెషనల్ ఎథిక్స్ అని సో ఆ వాల్యూస్ ఇవ్వండి ఎంతమంది ఎన్ని చేసినా పది మంది లంచగుండు ఉన్నా కూడా మనం ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితాంతం చిన్నప్పటి నుంచి అతనికి ఫస్ట్ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి రేడియో స్టేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు రేడియో స్టేషన్లో వర్క్ చేయడం బాగా అలవాటు అయిపోయింది కంప్లీట్గా చెప్పాలంటే 35 to 40 years రేడియో స్టేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు రేడియో స్టేషన్ లో మామూలుగా మనిషి కనపడ్డా కదా అందరికి వాయిస్ వినపడుతుంది అప్పుడు అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు ఒకరోజు అతనికి గోల్డెన్ ఛాన్స్ ఏమొచ్చిందంటే టీవీ ముందు కనబడే ఛాన్స్ వచ్చింది అర్థమైందా టీవీ ముందు కనబడే ఛాన్స్ వచ్చింది ఆ రోజు ఇంటర్వ్యూ సరే నేరుగా అని చెప్పేసి టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు యాక్చువల్ గా రావాల్సిన 9 o'clock అయితే అక్కడ వచ్చింది 9:15 కి సో ఆ టీవీ యాంకర్ ఎవరైతే రిపోర్టర్ యాంకర్ ఉన్నాడో అతను ఒకసారిగా యాంగ్జైటీ తట్టుకోలేక అడిగాడు ఎగ్జైట్మెంట్ లో సార్ నార్మల్ గా మీరు ఎప్పుడు రేడియో స్టేషన్ కి 9 o'clock అంటే 8:55 అక్కడ ఉంటారు ఈ రోజు ఏంటి 9:15 కి వచ్చారు 15 minutes ఎందుకు లేట్ అయిందని అడిగారు ఏం లేదండి యాక్చువల్ గా నా షూ సారీ సాక్స్ కొద్దిగా చినిగిపోయింది అందుకని నేను బయటకు వెళ్ళి కొత్త సాక్స్ కొనుక్కొని వచ్చానన్న అదేంటి మిస్టర్ అతని పేరు జిమ్ అండి సో మిస్టర్ జిమ్ మీరు ఎలాగో కనపడేది ఎక్కడ దాకా టీవీలో ఎక్కడ దాకా కనపడతారండి ఇంతే కదా అబ్బో ఇక్కడ దాకా కనబడతారు కింద షూ ఎలా ఉంటే ఏంటి కింద సాక్స్ ఎలా ఉంటే ఏంటి అన్నారు లేదండి నా పర్ఫెక్షన్ నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే అతను ఆ రోజు చాలా మంచి మాట ఒకరికి కనపడాలని నేను ఏది చేయట్లేదు అంటే నా వాల్యూస్ అనేది నాకు ఇంపార్టెంట్ నేను పర్ఫెక్ట్ గా ఉండాలని మాత్రమే ట్రై చేస్తాను ప్రతి ఒక్కరు అంటాడు బీ పర్ఫెక్ట్ నేను బీ పర్ఫెక్ట్ అని చెప్పనండి ట్రై టు బీ పర్ఫెక్ట్ బికాస్ పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు రాదండి ఈ రోజు పర్ఫెక్షన్ మీరు అక్కడ సెటిల్ అయిపోతే లైఫ్ లో ఏది అచీవ్ చేయలేరు ఎవ్రీ టైం మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి అందుకే ట్రై టు బీ పర్ఫెక్ట్ నాట్ బీ పర్ఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ట్రై టు బీ ఓకే సో రాసుకున్నారా ఈ వాల్యూస్ అన్నిటికీ పక్కన ర్యాంక్స్ ఇవ్వండి ర్యాంక్స్ అంటే ఎలా ఇస్తారు ఫస్ట్ మీ లైఫ్ లో ఏదైతే ప్రయారిటీ ఉంటుందో దానికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ఏదైతే ఉంటుందో సెకండ్ ర్యాంక్ అలా వీటన్నిటికీ 2 to 3 minutes లోపల నాకు ర్యాంక్ ఇవ్వాలి 2 minutes లోపలే ర్యాంక్స్ ఇవ్వండి
దగ్గరా అన్నిటికీ అండి 18 కి 18 ర్యాంక్స్ ఉండాలి మీ లైఫ్ లో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటారో దానికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సో ఆన్ 18 ర్యాంక్స్ ఇవ్వండి డన్ ఈ ఒక్క రోజుకి జెన్యూన్ గా ఉండండి హానెస్ట్ గా ఏదో నా కోసం మీ కోసం నా కోసం చేయొద్దండి మీ కోసం మాత్రమే రాయండి సార్ ఫ్యామిలీ ఫస్ట్ రాస్తే మీకు నా మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది నేనేం చూడనండి మీ రిజల్ట్స్ నాకు అవసరం లేదు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే దానికి మాత్రమే బి హానెస్ట్ మీకు ఏదైతే వాల్యూ ఇస్తారు చాలా మంది సక్సెస్ కి వాల్యూ ఇస్తారు ఫస్ట్ అదే రాయండి ఏదైతే వాల్యూ ఇస్తారు ఫస్ట్ అది మాత్రం ర్యాంక్ ఇవ్వండి సో ఇచ్చేసారా 18 ర్యాంక్స్ డన్ yes or no వెరీ గుడ్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఏవైతే మీరు 18 రాశారో దాంట్లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తే అవి పక్కన రాయండి అన్నీ ఉండవు కదా 18th ర్యాంక్ అవసరం లేదు అలా మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తారో మేబీ ఫస్ట్ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్ కాకపోవచ్చు అలా ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తారో మీకు ఎన్ని అనిపిస్తే అని రాయండి ఒకటి అనిపించినా రాయండి 14 అనిపించినా రాయండి మాక్సిమం నెంబరే రాయండి చెప్తాను రాయడం చాలా కష్టంగా ఉందా ఇఫ్ యు వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ యు నీడ్ టు వర్క్ హార్డ్ But I'm not making you to work hard. It is the smartest way to know about yourself. Rasara, mottam padal rayal sauslo kandi just 2-3 words rayandi. Peace ante PE and betandi. Enni rasara andi? 4, 5. అన్ని ముఖ్యమే కదండి 18 వాల్యూస్ ముఖ్యమే కదా 4-5 వచ్చాయా నేనైతే 15 రాస్తాను ఫస్ట్ అటెంప్ట్ లోనే అంటే సక్సెస్ ఎవరికి అవసరం లేదా ఫ్యామిలీ జాయ్ హ్యాపీనెస్ లవ్ అందరిలోనే లవ్ ఉండాలి సారీ రాశారా 2 డిజిట్ నెంబర్ వచ్చింది ఎవరికైనా లేవా So minimum 9, 8, 8 very good. So 8 వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాంట్లో 5 రాయండి 8 వచ్చిన వాళ్ళందరూ ఒకవేళ 7 వచ్చినా 6 వచ్చినా 5 దాంట్లో పర్ఫెక్ట్ గా తీసి 5 రాయండి సార్ 4 ఏ వచ్చే అట్టే ఉండండి ఏం పర్లేదు లో 5 రాయండి 6 కానీ 11 వచ్చినా 12 వచ్చినా 5 రాయండి ఎన్ని నంబర్ వచ్చినా కూడా 5 ఉండాలి ఒకల 4 వస్తే మాత్రం అలాగే ఉండండి 5 రాశారా డన్ డన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్ని అయితే ఉన్నాయో చాలా మంది 5 ఉండాలి ఒకల 5 కంటే తక్కువ ఉన్నా పర్లేదు మినిమం 5 కంటే వాల్యూస్ తక్కువ ఉన్నాయంటే నేను ఏం చేయలేనండి అంతకంటే దీన స్థితి ఇంకోటి లేదనుకుంటాను నాకు తెలిసి అంతేనా కాదా సో నేను ఎక్కువగా వేరే వాల్యూస్ ఏం చెప్పలేదు మన రెగ్యులర్ రొటీన్ లో ఉండే వాల్యూస్ చెప్పారు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఆ 5 లో 3 రాయండి నేను చెప్పక ముందే 3 ని మళ్ళీ 1 చేయబాకండి ప్లీజ్ నేను చెప్పక ముందే 3 ని 1 చేయొద్దండి 3 వాల్యూస్ మాత్రం రాయండి 3 కంటే తక్కువ ఎవరికైనా వచ్చాయా 2 గాని 1 గాని వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఏలియన్ నుంచో లేకుంటే ఏ పక్క దేశం నుంచి కాదు పక్క మన ఏమంటారు దాన్ని మాస్ నుంచో మూన్ నుంచో వచ్చి ఉండాలి 1, 2 ఉంటాయి సో 3 ఉన్నాయి అందరికీ yes or no ఏవైతే 3 లాస్ట్ కు వచ్చాయో మీ కోర్ వాల్యూస్ అవండి ఏవైతే లాస్ట్ సార్ ఇదేం సార్ ఏదో కట్డౌన్ చేసుకొని వచ్చారని కాదండి అనలిటికల్ స్టడీ అంటారు దీన్ని మీ సైకలాజికల్ వాల్యూ తెలుసుకునే దానికి ఏవైతే మీరు ఇప్పుడు ఫ్యామిలీ లవ్ లేదా సక్సెస్ అని పెట్టుంటే అవే మీరిచ్చే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కోర్ వాల్యూ నిజంగా హానెస్ట్ గా వర్కౌట్ చేస్తుంటాయి అర్థమవుతుందా దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సరిపోయే కోర్ వాల్యూస్ నిజంగా మీకు సూట్ అయిన వచ్చాయా ఎంతమందికి ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవడంలో చాలా తక్కువ ఉన్నారు
మిమ్మల్ని మీరు ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేరు. నా వల్ల కాదది, నేను చేయలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? సో నేను స్కిప్ చేస్తాను, నేను టెక్నిక్స్ అవసరం లేదు మీకు. కావాలా వద్దా? ఎందుకు మీరు అందరూ గొప్పగా ఊహించుకుంటున్నారు కదా మిమ్మల్ని. మీరు ఐన్స్టీన్లు, న్యూటన్లు. సో కావాలా వద్దా? సో సింపుల్ టెక్నిక్ అండి. ఇవన్నీ నేను నేర్చుకున్నవి, నేను లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అచీవ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఒక పేపర్ తీసుకోండి. ఒకరోజు కష్టపడండి, మీ వాల్యూస్ మీకే తెలుస్తాయి. సో పేపర్ని హాఫ్ చేయండి, చింపాల్సిన అవసరం లేదండి. పెన్ తీసుకొని డ్రాయ్ లైన్ ఇన్ ద మిడిల్. లెఫ్ట్ సైడ్ టాప్ లో హెడ్డింగ్ రాయండి, మిస్టేక్స్, ఆబ్స్టకల్స్, ఫెయిల్యూర్స్, వాట్ ఎవర్ యూ లైక్, హెడ్డింగ్ అదే అండి. మిస్టేక్స్ కానీ, ఇక్కడ మిస్టేక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఒక చిన్న మాట చెప్తానండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, నిజంగా తప్పు చేయాలనిపిస్తే ధైర్యంగా తప్పు చేయండి. ధైర్యంగా 10 మందికి చెప్పి తప్పు చేయండి. అదేం సార్ అంటే, తప్పు నిజంగా ధైర్యంగా చేసేవాడికే మేధావండి. నేను ఈరోజు ఒకవేళ, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరే స్కూల్లో ఏదో తప్పు చేశారు, ఎవరితో గొడవ పడ్డారు, లేకుంటే ఒక 100 రూపీస్ ఎవరి దగ్గరైనా మీరు దొంగతనం చేశారు, ఇంటికి వెళ్ళి మీ నాన్నకు అదే మాట మీరు చెప్పారు, నాన్న నేను ఇలా మా ఫ్రెండ్ పర్సులో 100 రూపాయలు తీసుకున్నానని చెప్పి చెప్పారు, ఓకేనా, మీకై మీరు వెళ్ళి చెప్పారు, అప్పుడు మీ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, నేను వెళ్ళి యాజ్ ఎ థర్డ్ పర్సన్ గా నేను ఇంటికి వెళ్ళి, ఏంటో మీ వాడు పక్కోడి పర్సులో 1000 రూపాయలు తీస్తారంట అని చెప్పి చెప్పాడు. ఈ రెండింటిలో మీ డాడీ దేనికి హ్యాపీగా ఫీల్ అవుతారు? ఫస్ట్ దానికి. అర్థమైందా? తప్పు చేసినా కూడా ధైర్యంగా చేయాలి. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ది బెస్ట్ వాల్యూ టు ద లైఫ్. అలాగే మార్నింగ్ నుంచి నేను సెల్ఫ్ చెప్పడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, మార్నింగ్ నుంచి అందరు చెప్తున్నారు, ఇక్కడ ఉదయం వచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఏంటంటే, సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. అవునా? సూసైడ్స్ ఎవరు ఎక్కువ చేసుకుంటారండి? యూత్ అంతేనా? ఇక్కడ ఎవరైనా యూత్ ఉన్నారా? బలవాడే చేయొస్తున్నాం. యూత్ అంటే ఎలా ఉండాలి? మాసా? మాస్ క్లాస్ అడగట్లేదు. యూత్ అంటే ఏంటి? ఏజా? నిజం చెప్పాలంటే వెనక కూర్చున్న వాళ్ళకంటే ముందర కూర్చున్న యూత్ చాలా బాగా వింటున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు? అంతేనా? ఎప్పుడు ఏజ్ అనేది యూత్ కాదండి, లోపల ఉండే ఎనర్జీ అనేది యూత్. ఒప్పుకుంటారా? సో ఇప్పుడు చెప్పండి, యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇలా కాదండి, కొద్దిగా వాయిస్ లో వస్తే ఇంకా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. సో యూత్ ఉన్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటారండి? ఓకే ఓకే, నేను చెప్తానండి సార్, అమ్మాయి ప్రాబ్లం అవ్వచ్చు, పేరెంట్స్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకుంటే స్టడీస్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇలా ఉంటాయి. అవునా? నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి, ఆ టెక్నిక్ ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు దాకా సూసైడ్ చేసుకున్న వాళ్ళే లేరండి. చెప్పొచ్చా దాన్ని? ఇది మీకే కాదండి, మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. డెఫినెట్ గా ఇది ఒక్కటి ఉంటే లైఫ్ లో ఎప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళే లేరండి. సింపుల్ అండి, చాలా సింపుల్. అంత సింపుల్ టెక్నిక్ ఎక్కడా లేదు. నేను చాలా మందిని ఈరోజు, నేను మీరు నా పాస్ట్ వీడియోస్ ఎప్పుడైనా చూస్తే నా 2 డ్రీమ్స్ చెప్తున్నాడు, దాంట్లో ఫస్ట్ డ్రీమ్ ఇదేనండి, ఈరోజు అదే షేర్ చేస్తున్నాను. ఏంటంటే సూసైడ్ ప్రివెన్షన్, సూసైడ్ తగ్గించాలి నేను. అది దానికి నేను ఎంచుకున్న ఒకే ఒక టెక్నిక్ అండి, ఒక సోల్ని క్రియేట్ చేసుకోవడం. అదేం సార్ దైవ? ఒక సోల్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సోల్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక సోల్ ఉండాలండి. సోల్ అంటే ఏంటండి? ఆత్మ. సార్, ఈరోజు నేను చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆత్మ తీసుకుని నా పక్కన పెట్టుకుని రోజు వెళ్ళేటప్పుడు అంతా ఆత్మతో తిరుగుతా అంటే కాదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ సోల్. చెప్పచ్చా క్లియర్గా? ఇంకొద్దిగా డౌన్కి వచ్చి చెప్తాను. లైఫ్లో ఎవరికైతే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడో వాడి ఇప్పుడు దాకా సూసైడ్ చేసుకున్నట్టు లేదండి. మీరు ఎన్ని రికార్డ్స్ అయినా చూడండి, మీరు చెప్పొచ్చు సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అబ్బాయి చేసుకున్నాను, అది బెస్ట్ ఫ్రెండ్షిప్పే కాదండి. బెస్ట్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోలేదండి. కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ ఫ్రెండేనా? పేరెంట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, నేబర్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక సోల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ సోల్ ఏంటంటే, ఆ సోల్ ఎలా ఉంటుంది? మనం మనసులో ఏదైతే అనుకుంటున్నామో ఆ సోల్కి మొత్తం చెప్తాం మనం. అవునా? మీ లైఫ్లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? అలాగా ఇప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇంకా ఉంటారు, రోజు బయటకు వెళ్తే అదే పని మనకి. అవునా? ఫ్రెండ్స్కి అన్ని షేర్ చేసుకుంటాం, రే ఈరోజు నేను ఒక అమ్మాయికి సైట్ వేసాను, అంతేనా? పక్క రైట్, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఇంట్లో వాళ్ళకి చెప్పారు కానీ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుంటాం. అవునా? ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
కానీ ఈ రోజుల్లో ఎందుకు సూసైడ్ రేట్ పెరిగిందంటే ఓన్లీ ద రీజన్. ఈ రోజు నేను ఎప్పుడైనా బాధగా ఉంటే నా పక్కన వాడు వచ్చి ఎరా బాధగా ఉన్నావు అంటే కొద్దిగా నాకు ధైర్యం వస్తుంది. అదే నేను ఫేస్బుక్ సారీ వాట్సాప్ స్టేటస్ నా స్టేటస్ లో పెట్టుకుంటే ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అంటాను, పక్క స్మైలీ పంపిస్తాడు, ఎరా ఏవి అంటే ఏమవుతుంది, నా ఎమోషన్ నేను షేర్ చేసుకుంటున్నాను లేకపోతే ఫేస్లెస్ ఎమోషన్ అంటారు దాన్ని. ఫేస్లెస్ ఎమోషన్ జరుగుతుందా, మామూలు ఎమోషన్ జరుగుతుందా? ఇంతకుముందు మామూలుగా సాయంత్రం అయితే అందరూ రచ్చబండ్ల మీద కూర్చొని మాట్లాడుకోవడం, అందరూ వాళ్ళకేమి మీటింగ్ కలవాలంటే ఫోన్లో మాట్లాడుకోరండి, డైరెక్ట్ గా వెళ్ళి 7 గంటలకు ఇక్కడ స్పాట్ లో కలుద్దాం మనం మాట్లాడుకుందాం అని చెప్పి అంటారు. అవునా సార్? అంతే, మీరు వెళ్ళి మీ డాడీ వాళ్ళని అడగండి. కానీ ఇప్పుడేమంటారు, ఫోన్ చేస్తాం మాట్లాడేసుకుంటాం కానీ మన ఎమోషన్స్ షేర్ చేసుకోగలుగుతున్నాం, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి నేను చెప్పిన వర్డ్స్ తప్పైతే నాకు మెసేజ్ చేయండి. రైట్ ఆర్ రాంగ్? సో ఈ రోజు నుంచి అలాంటి సోల్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎవరినైతే మీరు నిజాయితీగా నమ్ముతారో, ఎవరైతే మీకు నిజాయితీగా ఉంటారో అలాంటి సోల్ క్రియేట్ చేసుకోండి లైఫ్ లాంగ్. ఎప్పుడు, ఎందుకంటే మనసులో బాధ లేనప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రైట్? సో ఈ రోజు నుంచి ఎవరైనా మీ పరిసరాల్లో ఎవరైనా డల్ గా ఉన్నా ఫస్ట్ వెళ్ళి మీ ఎమోషన్స్ వాళ్ళు షేర్ చేయండి, వాళ్ళని హ్యాపీగా చేయండి. నేను ఒక వీడియో చూపిస్తాను లాస్ట్ లో. ఓకే, ప్రతి దానికి ఒకటి ఉంటుందండి, అదేంటంటే గట్స్ అంటారు. ఒక చిన్న వీడియో చూపించొచ్చా? సినిమాలు అయితే బాగా ఇంట్రెస్ట్ కదా మనకి. ఏమైంది, సక్సెస్ ఆ ఫెయిల్యూరా? సక్సెస్ ఏ కదా. ఇప్పుడు ఏ బ్రేక్ అవ్వలేదు, హ్యాపీగా ఐ డన్ హావ్ డన్ దట్ అని చెప్పి హ్యాపీగా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు, అంతేనా? నిన్న యాక్చువల్గా మా గురువు గారు ఒకరు ఒక ఫేస్బుక్ స్టేటస్ షేర్ చేశారండి, మురళీధరన్ ఎవరో నార్మల్గా 800 వికెట్స్ తీసుకున్నారు అవుట్ ఆఫ్ 10,000+ బాల్స్లో, మిగతా 9,000+ బాల్స్ అన్ని వేస్టే కదా, అవన్నీ ఫెయిల్యూర్స్ అయినా? ఫెయిల్యూర్స్ అటెంప్ట్స్? అవునా కాదా? సో మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు, మీరు ఎన్ని మిస్టేక్స్ని, మీరు ఎన్ని అబ్స్టకల్స్ని ఫేస్ చేస్తున్నారు ఇప్పటిదాకా? 9th ఫెయిల్ అయితే 10th ఎప్పుడు రాయం, అంతే కదా? 9th ఫెయిల్ అయితే ఇంక ఎడ్యుకేషన్ మానేస్తాం. బట్ ఆ ఫెయిల్యూర్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే దానికి ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ చెప్తున్నాను, దట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది. రాశారా లెఫ్ట్లో? ఏ రాశారు? మిస్టేక్స్, అబ్స్టకల్స్ అండ్ ఫెయిల్యూర్స్, లెఫ్ట్ టాప్ హెడ్డింగ్. ఇదేనా మన టాపిక్? పర్లేదా, టైం ఉందా మీకు? రైట్ సైడ్లో హౌ ఐ ఫ్లిప్ ఇట్, హౌ ఐ ఫ్లిప్ ఇట్. ఫ్లిప్ అంటే FLIP. ఫ్లిప్ అంటే ఏంటి? ఎలా నేను చేంజ్ చేయబోతున్నాను, హౌ ఐ ఫ్లిప్ ఇట్, ఆర్ ఎల్స్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఫ్లిప్ ఇట్, వాట్ ఎవర్ ద కేస్ యూ కెన్ రైట్. ఓకే, సో మీ లైఫ్లో ఏమన్నా ఉంటే ఫస్ట్ పాయింట్ రాయండి, మిస్టేక్స్ అండ్ అబ్స్టకల్స్ ఆర్ ఫెయిల్యూర్స్లో మీ లైఫ్లో ఏదైనా ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, జస్ట్ దిస్ ఇస్ మై సెంటెన్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఐ హవ్ డన్, ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ కాలమ్? నెక్స్ట్ కాలంలో ఏ రాయొచ్చు? హౌ ఐఎమ్ గోయింగ్ టు ఫ్లిప్ ఇట్, ఎలా రాయొచ్చు? బికాస్ మనకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ లో ఏంటంటే మనం ఏదైతే చెప్తామో అదే రిసీవ్ చేసుకుంటుందండి. ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే జీవితాంతం నేను ఫెయిల్ అవుతూనే ఉంటాను. ఐఆమ్ నాట్ కాన్ఫిడెంట్ అంటే జీవితాంతం బ్రెయిన్ లో అదే తీసుకుంటుంది, సుధీర్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్, సుధీర్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ అని. ఏదైతే మీరు పదం యూస్ చేస్తారో నాట్ కాన్ఫిడెంట్ అదే యూస్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేసి ఎలా రాయగలుగుతారండి? ఐ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ద నెక్స్ట్ టైమ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫెయిల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫెయిల్, ఆర్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు సక్సెడ్ ఇన్ ద ఎగ్జామ్. ఇలా ప్రతి ఒక్కటి మీ కాలంలో మీరు రాయండి. రేపటి రోజున మీరు టాస్క్ ఇంటికి వెళ్ళాక మీ మిస్టేక్స్, మీ అబ్స్టకల్స్ ఏమైనా ఉంటే రాయండి. అబ్స్టకల్స్, ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఇంటర్వ్యూని కొట్టలేను, ఇదే కదా మీ మిస్టేక్. ఏదైనా ఫెయిల్యూర్ అబ్స్టకల్ ఏదైనా ఉంటే కానీ దాన్ని ఎలా ఫ్లిప్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద టెక్నిక్, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే లాస్ట్లో నా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తాను, యూ కెన్ కాల్ మీ, బికాస్ ల్యాక్ ఆఫ్ టైం వల్ల. సి, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. బిఫోర్ దట్, నా లైఫ్ ని చేంజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఎవ్రీ డే నేను 2011లో మాకు కొంతమంది గురువులు చెప్పింది నేను నేర్చుకొని, నేను ఒక 7 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని, 7 to 8 క్వశ్చన్స్ అండి. ఆ 7 to 8 క్వశ్చన్స్ ఏవైతే నేను రోజు ప్రతిరోజు అడగలేనండి, కానీ ఎవ్రీ వీకెండ్ సాటర్డే నైట్ ప్రతిసారి నిద్రపో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడుకున్నారు, నిద్రలోకి వెళ్ళిపోతారా లేకుంటే కొద్దిసేపు టైం పడుతుందా? మనం పడుకున్న దానికి, నిద్రపోయేదానికి టైం పడుతుంది, అంతేగాని పడుకోగానే అలా పడుకోం కదా. పడుకోగానే యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే స్లీప్ అంటారు, ప్రాపర్ స్లీప్ కదండి.
పడుకున్న తర్వాత ప్రాపర్ స్లీప్ కి వెళ్ళే స్టేజ్ ని ఏమంటారంటే ట్రాన్స్ స్టేట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ అంటే పడుకున్న తర్వాత నుంచి స్లీప్ లోకి వెళ్ళేదాన్ని ట్రాన్స్ స్టేట్ అంటారు. ఈ ట్రాన్స్ స్టేట్ లోనే హిప్నోథెరపీ చేస్తారు. హిప్నోథెరపీ ఐడియా ఉందా? వశీకరణ ఐడియా ఉందా? సార్ సినిమాలో చూసాను సార్, ఆ వశీకరణం కాదండి, దీని ట్రీట్మెంట్ అంటారు. సో ట్రాన్స్ స్టేట్ అంటారు. పడుకున్న తర్వాత నుంచి మనం పడుకోగానే ఏం చేస్తామంటే థాట్స్ లోకి వెళ్తూ ఉంటాయి, కొన్ని థాట్స్ అలా అలా వెళ్తూ నిద్రలోకి వెళ్తాం. ఇది ట్రాన్స్ స్టేట్, రైట్? సో రేపటి నుంచి ఇఫ్ పాసిబుల్ మీ లైఫ్ లో ఏదైనా చేంజ్ కావాలంటే నేను గెలిచిన ఏదైతే క్వశ్చన్స్ నన్ను గెలిపించా ఈరోజు, అంటే నేను గెలిచి సక్సెస్ అయ్యాను కాదండి, కానీ ఒక్క స్టెప్ అయినా నా లైఫ్ లో చేంజ్ అయింది, ఆ స్టెప్ మీ లైఫ్ లో కావాలంటే నేను ఈ క్వశ్చన్స్ రివీల్ చేస్తాను, లేదంటే లేదు. కావాలా? మీరు నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి, ఎవ్వరికి ఆన్సర్ చేయదు. మీకంటూ ఒక సోల్ ఉంటుంది కదా, ఆత్మ. ఏంటది? ఆత్మ సాక్ష, మనస్సాక్ష, ఏదో ఒక సాక్షి. సాక్షి పేపర్ కాదండి, ఓకేనా? దానికి ఆన్సర్ చేయండి. నోట్ చేసుకుంటారు క్వశ్చన్స్ ప్రతి ఒకవేళ ఎవ్రీడే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోలేకపోయినా ఎవ్రీ వీకెండ్ జస్ట్ 2 మినిట్స్ టైం ఇవ్వండి దానికి, జస్ట్ 2 మినిట్స్ అండి. ఆ 2 మినిట్స్ టైం ఇచ్చి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. లైఫ్లో మీరు కనుక చేంజ్ అవ్వలేదు, గెలవలేదంటే నన్ను అడగండి. అదేంటి సార్ నేను 10,000 అప్పు చేసి ఇప్పుడుగా తీర్చలేకపోయాను, మీరు సెషన్ విన్న తర్వాత తీర్చొచ్చు అనుకున్నాను కానీ అప్పుడు తీరలేకపోయాను, మీరు 10,000 ఇవ్వండి సార్ నేను తీర్చేస్తానంటే నేను తీర్చలేనండి, నేను ఆ విషయం చెప్పట్లేదు. జీవితంలో గెలవాలంటే మాత్రం ఇట్ విల్ హెల్ప్ యూ అంతే, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యు డూయింగ్ వాట్ యూ ట్రూలీ వాంట్ టు డూ? నేనేం ఎక్స్ప్లెయిన్ చేయనండి, క్వశ్చన్స్ రివీల్ చేసి టైం అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ లోకి వస్తే సార్. యా, ఏంటండి క్వశ్చన్? ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 40 to 50 ఇయర్స్, ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నా మీ పేరెంట్స్ని అడగండి, నాన్న మీరు చేసే ఉద్యోగంలో మీకు హ్యాపీనెస్ ఉందా, నాన్న మీరు చేసే వృత్తి మీకు సంతోషాన్ని కలిగిస్తుందా, అమ్మ మీరు చేసే పనులు ఎలా ఉందని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడగండి. 90% ఆఫ్ ద పీపుల్ ఎందుకు చేస్తున్నాను ఉద్యోగం నాకే తెలియదురా అంటారు. యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా? ఓన్లీ 10% మాత్రమే ఆ ఫీల్డ్ ఎంచుకొని దాంట్లో ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఫీల్డ్ నచ్చకపోతే మీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం, మిమ్మల్ని తీసుకోవాలి మెడిసిన్ లో కూర్చోబెట్టాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? అదే మీకు సినిమా ఇష్టం లేదు, ఆ సినిమా హాల్లో కూర్చోబెట్టాను, సినిమా అయితే ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, రైట్ అవ్వరా? కానీ లైఫ్ ఇది, లైఫ్ లో మనం ఏదైతే చూసేసుకుంటే మన ప్యాషన్ కి తగ్గట్టు మనం వెళ్ళాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఓకే? సెకండ్ వన్, ఆన్సర్ ఏమైనా చెప్పాలా? ఆన్సర్ చెప్తే నా ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ ఆన్సర్ కావాల్సింది ఎవరికి? సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హౌ మెనీ ప్రామిసెస్ యూ హావ్ మేడ్ అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హావ్ ఫుల్ఫిల్డ్? చిన్నప్పటి నుంచి ఐఏఎస్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలని చెప్పి చాలా స్ట్రీమ్స్ లో యూ హావ్ డన్ సో మెనీ ప్రామిసెస్ టు యువర్ సెల్ఫ్, హౌ మెనీ యూ హావ్ అచీవ్డ్, హౌ మెనీ యూ హావ్ ఫుల్ఫిల్డ్? ఓకే, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఫాస్ట్ రాయండి, బ్రెయిన్తో రాయండి, పెన్తో కాదు. ఓకే, షల్ ఐ? వెరీ గుడ్. ఇందా చెప్పాను కదా, తప్పులు చేయడానికి ఎవరికైనా భయం ఉందా? నాకు భయం లేదండి, నేను భయంకరంగా తప్పులు చేస్తాను, బికాజ్ ఆ తప్పును సర్దిద్దుకునే అంతకంటే ధైర్యం నా దగ్గర ఉంది కాబట్టి నేను తప్పులు చేయడానికి ఎప్పుడు భయపడను, రైట్? సో ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్? ఈవెన్ తో దెర్ ఈస్ నో పనిష్మెంట్. స్కూల్కి 9 o'clock వెళ్ళాలి, 9 o'clock వెళ్ళకపోతే ఏమవుతుందండి? బయట నిలబెడతారు, గుంజలు తీస్తారు అని తెలుసు, అవునా? ఒకరోజు తప్పు చేసి 9:05 వెళ్ళాం, 9:10 వెళ్ళాం, నెక్స్ట్ డే ఆ రోజు పనిష్మెంట్ చేయాలి, నెక్స్ట్ డే 8 o'clock వెళ్తారు. బికాస్ ఆఫ్ ద పనిష్మెంట్ యువర్ బిహేవియర్ హెస్ చేంజ్, రైట్? అలా కాకుండా పనిష్మెంట్ లేకుంటే మీ బిహేవియర్ చేంజ్ అవుతుందా? సో అదే ఇది, నిజంగా మీకు పనిష్మెంట్ లేకుంటే నిజంగా మీరు మిస్టేక్స్ చేస్తారా? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నన్ను లైఫ్ లో చేంజ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కోట్ ఏంటంటే, చాలా మంది 25 ఏళ్ళకే చచ్చిపోతారంటండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, బట్ దే వర్ బరీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. చాలా మంది 25 ఏళ్ళకే చనిపోతారండి, కానీ వాళ్ళని సమాధి చేసేటప్పుడు అంటే 75 ఏళ్ళ తర్వాత అంట. ఈ కోట్కి అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? ఏదన్నా సాధించాలంటే ఆ ఎనర్జీ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఇక్కడ ఉండే యూత్కు ఉంటుందండి. ఇక్కడనే కాదు, నార్మల్గా ఎక్కడైనా సరే యూత్లోనే ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్స్గా వర్క్ చేస్తున్నాను, నేనేం చెప్తానంటే సార్ మీరు వెళ్ళి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను, వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి స్టార్ట్ చేయగలుగుతారా?
ఎందుకంటే పక్కన నిన్న రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇన్నుంటాయి ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏం పర్లేదు సార్ పది బిజినెస్ చేస్తాను తొమ్మిది ఫెయిల్ అయ్యి పదకొండు పెడతాను పది పదకొండు కూడా ఫెయిల్ అయింది పన్నెండు పెడతాను బికాస్ నాకు రెస్పాన్సిబిలిటీ లేదు లైఫ్ లో గెలవాలన్న ఒక్కే ఒక్క హోప్ ఉంది ఒకే ఒక్క డ్రీమ్ ఉంది రైట్ ఆర్ రాంగ్ సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఎవ్రీబడి యూనిక్ కదా ప్రతి ఒక్కరు యూనిక్ కదా ఎవరి క్యారెక్టర్ ఎవరి ఏమంటారు యాటిట్యూడ్ కానీ ఈక్వల్ గా ఉండదు నేను అదే నమ్ముతాను రైట్ ఆర్ రాంగ్ సో మీ క్యారెక్టర్ ఏంటి సార్ మర్చిపోయాను మొన్న ఈ మధ్య పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ ఒక సినిమా తీశారు దాంట్లో క్యారెక్టర్ యాటిట్యూడ్ గురించి బాగా చెప్పారు ఏంటంటే ఎవరూ లేనప్పుడు మనం ఒక గదిలో కూర్చొని మన గురించి మనం ఏదో ఆలోచిస్తే అదే క్యారెక్టర్ అదే యాటిట్యూడ్ అంతేనా సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఆన్సర్ కావాలని నేను చెప్తాను ఓకే ఇది చాలా మందికి వచ్చే డౌటే అండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్స్ మనం ప్రతిసారి కంపేర్ చేసుకుంటూ వాడికి డబ్బు ఉంది అందుకే సెటిల్ అయ్యాడు అలా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకునే దానికి ఇదండి ఓకే జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇందాక చూపించిన వీడియోల పర్సన్కి మీకు డిఫరెన్స్ ఏంటి అక్కడెక్కడో గూగుల్లో పనిచేసే ఎవరు గూగుల్ సీఈఓ ఎవరు ఇప్పుడు వెరీ నైస్ ఆ సుందర్ గారికి ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి ఇంతమంది నల్గొండలో 300,000 మంది పైగా సంథింగ్ జనాలు ఉంటారు కదా కానీ 1900 మంది 1900 అంతే కదా 1900 లక్కీయెస్ట్ పీపుల్ ఈ హాల్లో ఉన్నారు అంతేనా డిఫరెన్స్ ఉందా లేదా 300,000తో పోలిస్తే 1900 మంది లక్కీయెస్ట్ అండ్ బ్రేవ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు మాత్రం లైఫ్ని చేంజ్ చేసుకోవాలని ఇక్కడ కూర్చోన్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ ఈరోజు వాళ్ళేం సాధిస్తారో తెలియదు కానీ వాళ్ళకంటే మీరు ఎన్నో వాల్యూస్ నేర్చుకొని బయటికి వెళ్తున్నారు అవునా ఉదయం వచ్చినప్పుడు ఏమన్నా ఉందా మీ బ్రెయిన్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఏముంది మినిమం 10% ఉందా లేదా మినిమం సో బయటికి వెళ్ళి దాన్ని 1% యూస్ చేసినా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు లేదా ఎస్ ఆర్ నో వెరీ గుడ్ సో లాస్ట్ 2 questions అండి ఎప్పుడో 2012 అని చెప్పి మనకు 2012 మూవీ వచ్చింది గుర్తుందా ఆ 2012 మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచానికి అదే ఎండ్ 2012 అని చెప్పి అనుకొని అప్పుడు అందరూ పెద్ద వింతగా ఏదో చేయాలనుకుంటూ ఉన్నారు సో నిజంగా ఈ రోజే ప్రపంచం అంతమైపోతుందంటే మీరేం చేస్తారు ఓకే మళ్ళీ క్వశ్చన్ పెట్టాలా ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్ బికాస్ చాలా మళ్ళీ ఇంకొక సెషన్ ఉంది ఓకే డన్ లాస్ట్ ఇంకొకటి ఉందండి ఇది లాస్ట్ బిఫోర్ డస్ ఇట్ రియలీ మ్యాటర్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ మీ లైక్ యూ నా గురించి కాదండి మీ గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మీకు ముఖ్యమా ఎస్ ఆర్ నో తప్పండి ఎస్ ఆర్ నో తప్పండి సార్ ఉండేదే 2 options అది చెప్పినా తప్పన్నారు ఇది చెప్పినా తప్పన్నారు అంతేనా అట్ టైమ్ సిచ్యువేషన్స్ని బట్టి కొన్నిసార్లు మనం 10 మంది చెప్పేది మనం వినాలి కొన్నిసార్లు మనకి ఏదనిపిస్తే అది చెయ్యాలి అంతేనా కాదా సో యూ కెనాట్ పుట్ ఇట్ ఇన్ 1 direction ఇది ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ కాదండి సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీ వాల్యూస్ ఏంటో మీరు ఫాలో అవ్వాలి ఓకే దానికి మీరే ఆన్సర్ ఇచ్చుకోండి నాకు ఇష్టమైన కాన్సెప్ట్ ఇదేనండి 2011 నేను ఒక 1 minute చెప్పేసి వెళ్ళిపోతానండి 2011 నేను ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేశాను అప్పుడు యాక్చువల్గా నేను ఎంఎస్ కోసం పాస్పోర్ట్ ఎంఎస్ యూఎస్లో అప్లై చేయడానికి పాస్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను పాస్పోర్ట్ డిలే అయింది సో ఈ లోపల ఎందుకు ఖాళీగా ఉండడో చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను విజన్ ఫార్ములా అనే కంపెనీ అండి జాబ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి ఒక 7 days వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఇలాగే పర్సనల్ డెవలప్మెంట్ చెప్పి చిన్న ఏదో ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒక కాలేజీకి పంపించారు డిగ్రీ కాలేజ్ పక్కా పల్లెటూరు అల్లూరు నెల్లూరు దగ్గర ఒక అల్లూరు అనే పల్లెటూరులో పంపించారు పంపించి 3 hours సెషన్ తీసుకోమన్నారు అది డెమో సెషన్ ఆ డెమో సెషన్ ఓకే అయితే నాకు ఆ కాలేజ్కి మా కంపెనీకి టైప్ అవుతుంది ఒక 3 months కాంట్రాక్ట్ అది ఓకేనా సిచ్యువేషన్ ఇది సో ఫస్ట్ నేను సెషన్ తీసుకున్నానండి సెషన్ తీసుకొని 3 గంటల తర్వాత బయటకు వస్తే నాకేం కావాలో ఆ రోజు అర్థమైందండి ఆ 3 గంటల తర్వాత ప్రతి ఒక్కరి కళ్ళల్లో నేను ఆనందం చూశానండి అదే ఇదేదో కిక్ సినిమా చెప్పినట్టు కాదండి నా రియల్ లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీ కళ్ళల్లో ఆనందం చూస్తే అదే నా హ్యాపీనెస్ అండి దానికోసం ఈరోజు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను సో నేను సక్సెస్ సాధించానండి ఈరోజు మీ అందరి ఫేస్లో నవ్వు చూశాను అంతేనా
ఇంపాక్ట్ వచ్చిన నాకు గంపా గారు ఎందుకంత ఇష్టం నాకు గురువుగా ఎందుకు ఊహించుకున్నానంటే ఆయన సెషన్లో ఎక్కడున్నా సరే ఫస్ట్ ఫేసెస్లో నవ్వు తీసుకొని వస్తారు ఎందుకంటే మనిషికి ఒక సంతోషం ఉంటే ఇంక నీకు ఏ బాధలు ఉన్నా కూడా అంతేనా కాదా సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో స్మైల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ నెంబరా ఫైన్ అండి నిజంగా ముందుగా ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి భారతదేశానికి పునాదులైన నల్గొండ నుంచి వెళ్ళే యువకులకి యువకులతో ఈరోజు నేను మాట్లాడడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను చాలా సంతోషం అండి అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువు గారికి అలాగే మా కో ట్రైనర్స్ అందరికీ మా గురువులందరికీ ప్లస్ ఇంత ప్రోగ్రామ్ని ఫ్రీగా ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కల్పిస్తున్న స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై మెయిల్ ఐడి ఈస్ sudhir.47 sudhir సుధీర్ sudhir.47@gmail.com sudhir.47@gmail.com కాంటాక్ట్ నెంబర్ 888-61-3-88-71 థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఒకవేళ మీ సెల్ఫ్గా ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం యూ రీచ్ మీ ఎనీ టైం ఎందుకంటే నా సెల్ఫ్ గురించి నాకు తెలియదు కాబట్టి